Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Varahi Yatra, Chandrababu, Uhinchani Debba, Urumu Urimi, Mangala Meda, Padipoina Tlaipoindi, Chandrababu Naidu Vyavaharam, Janasena Adhineta, Pawan Kalyanto, Puttu Pettukovalani, Chandrababu, Anukuntunnade, Kapula Votla Kosam, Alanti Kapula Votlu, Malli, Pawan Valle, Dooram Avutayemonani Anumanalu, Perigipothunnayi. పోయిన ఎన్నికలలో కాపుల ఓట్లు టీడీపీకి పెద్దగా పడలేదు. పవన్ లెక్క ప్రకారం ప్రతి 100 కాపుల ఓట్లలో వైసీపీకి 60, జనసేనకు 30 పడ్డాయి. మిగిలిన 10 ఓట్లే టీడీపీకి పడ్డాయి. అందుకనే రాబోయే ఎన్నికలలో 100కి 100 ఓట్లు టీడీపీతో కలిసిన జనసేనకే పడాలన్నది పవన్ ప్లాన్. బయటకు చెప్పకపోయినా చంద్రబాబు కూడా ఈ ఆలోచనతోనే పవన్తో పొత్తు పెట్టుకుంటుంది. కానీ వారాహయాత్ర మొదలైన తరువాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే టీడీపీకి మళ్లీ కాపుల ఓట్లు దూరమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను అనవసరంగా పవన్ కెలికారు. దాంతో కాపు నేతల్లో అత్యధికం ముద్రగడ వర్సెస్ పవన్ అన్నట్లుగా విడిపోతున్నారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది మాత్రం టీడీపీనే. ముద్రగడపైకి పవన్ను ఉసుగులిపిందే చంద్రబాబు అన్న ఆరోపణలు పదే పదే వినబడుతున్నాయి. పోయిన ఎన్నికలలో కాపుల్లో అత్యధికులు వైసీపీకి మద్దతుగా నిలబడడానికి పరోక్షంగా ముద్రగడ కూడా కారణమన్న మంట చంద్రబాబులో ఉంది. ఆ మంటను ఇప్పుడు పవన్ ద్వారా తీర్చుకుంటున్నారనే ప్రచారం బాగా పెరిగిపోయింది. పైగా చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ తాపత్రయపడుతున్నారనే ఆరోపణ ఎప్పటి నుండో ఉన్నదే. చంద్రబాబును సీఎం చేయడానికి కాపులు ఎందుకు ఓట్లేయాలనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ అనవసరంగా ముద్రగడపై నోటుకొచ్చింది మాట్లాడారు. దాంతో కాపుల ఓట్ల కోసం పవన్ను ముందుపెట్టి తెర వెనుక నుండి చంద్రబాబు వేసుకున్న ప్లాన్లన్నీ బెడిసికొట్టేటట్లున్నాయి. కాపుల్లో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారంటూ గోల పెరిగిపోతోంది. చూస్తూ ఉంటే వారాహయాత్ర వల్ల నష్టపోయేది చంద్రబాబేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ భయంతోనే టీడీపీ కాపు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు, చినరాజప్ప నోరు విప్పడం లేదు. తన యాత్రతో కాపుల ఓట్లన్నింటినీ కన్సాలిడేట్ చేయించి జనసేన ప్లస్ టీడీపీలకు పవన్ వేయిస్తారని అనుకుంటే చివరికి ఉన్నది కూడా ఊడిపోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.